రైతులు అనేక సంవత్సరాలుగా ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు వ్యాపారం కుదేలవుతా ఉంది సన్నకారు చిన్నకారు రైతులు తప్పని పరిస్థితుల్లో వేరే ప్రత్యామ్నాయం లేక వేరే ఉపాధి అవకాశాలు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో మాత్రమే వ్యాపారం చేయాల్సిన ఒక దయనీయమైనటువంటి పరిస్థితి దేశంలో ఉంది ఇప్పటి కూడా దేశంలో 60 నుంచి 70% ప్రజలు వ్యాపారం మీద ఆధారపడి మాత్రమే జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి వ్యాపారం లాభసాటిగా లేనంత వరకు వ్యాపారానికి కావాల్సినటువంటి ప్రోత్సాహం కల్పించనంత వరకు రైతు ధైర్యంతో వ్యాపారం చేయనంత వరకు ఈరోజు మన దేశం భారతదేశం ఒక శక్తివంత దేశంగా ఎదగదు ఆర్థికంగా అభివృద్ధి చెందదు ప్రపంచ దేశాలతో పోటీ పడము అనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము గత 6 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది వ్యాపార ఉత్పత్తులకు రైతులు ఎక్కడైన అమ్ముకోవడానికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి నిషేధాలు ఉన్నాయి ఈ రోజు రైతుకు ఉన్నటువంటి సంఖ్యలను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెంచివేసింది రైతులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం రైతుల కొనుగోళ్ల విషయంలో రైతుల ఉత్పత్తుల అమ్మకం విషయంలో గాని కొనుగోళ్ల విషయంలో గాని రైతులకు స్వేచ్ఛ ఉంది ఒక సగటు వ్యాపారస్తుడు ఏ రకంగా తమ ఉత్పత్తులను అమ్ముకుంటారో ఇది రైతులకు కూడా కల్పించాలని స్వామినాథన్ కమిషన్ గాని శేట్కారి సంఘటన శరద్ జోషి గారు గాని భారతీయ కిసాన్ యూనియన్ గాని రాజకీయ పార్టీలు గాని కమ్యూనిస్ట్ పార్టీల రైతు సంఘాలు గాని భారతీయ జనతా పార్టీ గాని అనేక రైతు సంఘాలు అంతెందుకు 2019 లో కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను మేము కూడా తెస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది అంటే కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఇచ్చినటువంటి హామీల మీద నిలబడేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయదు ఇచ్చిన మాట మీద నిలబడదు కానీ ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి తత్వం నరేంద్ర మోడీ గారిది అది ఆర్టికల్ 370 కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు నూతన విద్యా విధానం కావచ్చు అనేక నేను ఇప్పుడు మళ్ళీ ఆ ఇష్యూ డైవర్ట్ కాదలుచుకోలేదు అనేకమైనటువంటి గత 5 సంవత్సరాల్లో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం కార్మిక చట్టాలలో పనికిరానటువంటి పాతబడినటువంటి కార్మికులకు ఉపయోగపడేటువంటి 100 చట్టాలు రద్దు చేసి కార్మికులకు ఉపయోగపడేటువంటి 4 చట్టాలకు ఈ రోజు తీసుకురావడం జరిగింది 32 సంవత్సరాల తర్వాత నూతన విద్యా విధానం చేస్తామని చెప్పాము ఈ రోజు ప్రజలకు ప్రపంచమంతా ఆసక్తిగా అందరూ మెచ్చుకునేటువంటి ఒక నూతన విద్యా విధానం దేశంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం తీసుకొచ్చాము దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం కూడా విజయవంతంగా రానున్న రోజుల్లో చేయనున్నాం అదేవిధంగా వ్యాపార బిల్లులు కూడా అనేక రైతు సంఘాలు అడిగాయి ఈ రోజు వాళ్ళు అడిగినటువంటి ఆలోచనకు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ చట్టాలు తెచ్చాం చట్టాలు తెచ్చాం కాబట్టి పంజాబ్ లో తప్ప దేశంలో రైతులందరూ కూడా ఈ రోజు ఈ యొక్క చట్టాలను స్వాగతం పలుకుతా ఉన్నారు మొన్న బంద్ జరిగింది అది రైతుల బంద్ కాదు రాజకీయ బంద్ రాజకీయ పక్షాల బంద్ ఈ రోజు రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డ్ లో అమ్ముకోవాలి మండిలలో అమ్ముకోలేనటువంటి విధానం ఉండేది ఈ రోజు రైతు ఎక్కడైనా
ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవచ్చు, మార్కెట్ యార్డులో అమ్ముకోవచ్చు, మండీలలో అమ్ముకోవచ్చు, అదేవిధంగా సివిల్ సప్లై సంబంధించి ఇప్పుడు ఎఫ్సీఐకి అమ్ముకోవచ్చు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా అమ్ముకోవచ్చు. ఒక స్వచ్ఛ ఈరోజు కల్పించాం. మీకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిసాన్ ట్రైన్లు, కిసాన్ ట్రైన్స్ ఏర్పాటు చేశాం. మన రాష్ట్రం నుంచి కూడా కిసాన్ ట్రైన్లు వెళ్తా ఉన్నాయి, అనంతపురం నుంచి వెళ్తున్నాయి, రాజమండ్రి నుంచి బయలుదేరుతున్నాయి, విజయవాడ నుంచి బయలుదేరుతున్నాయి. కిసాన్ ట్రైన్లు కూడా వేశాం. ఎందుకు? రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా సరే ట్రైన్లలో కూడా రవాణా చేసుకునేది. కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేశాం ట్రైన్లలో కూడా. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడో ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఫ్రూట్స్ మోంజా మార్కెట్లో పండ్ల దుకాణాల్లో పండ్లు కల్పిస్తాయి, ఎందుకు రావాలా పండ్లు? మన దేశంలో రైతులకు పండ్లు పట్టించేటువంటి సత్తా లేదా? ఇతర దేశాల నుంచి పూలు ఎందుకు రావాలి? ఈరోజు నేను మనవి చేస్తున్నాను, ఈరోజు కార్పొరేట్ చేశారు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకముందే పదే పదే రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు, రిలయన్స్ కంపెనీ అంబానీ అంబానీ, రిలయన్స్ ఫ్రెష్ ఎవరి హయాంలో వచ్చిందో రాహుల్ గాంధీ తెలియకపోతే నేనేం చేయలేను. రిలయన్స్ ఫ్రెష్ అనేటువంటి బజార్లు మేమున్నప్పుడు రాలా, మేమున్నప్పుడు అనుమతించాలా? కాంగ్రెస్ హయాంలో, యూపీ హయాంలో, సోనియా గాంధీ నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఈరోజు అంబానీలు ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్పొరేట్ రంగంలో ప్రవేశించారు. అంతెందుకు ఈరోజు దేశంలో 60% వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ యార్డులో కొనుగోలు చేయరు, మార్కెట్ బయట కొనుగోలు అవుతాయి. 64% 64% వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లలో అమ్మకాలు కొనుగోలు జరగవు, మార్కెట్ బయట అమ్ముతారు. చాలా మంది కళాలలోనే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటారు. చాలా మంది ముందే డబ్బులిచ్చి రైతుల దగ్గర కొనుగోలు చేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతుల ఆదాయం రెట్టింపు కావాలనేటువంటి దృక్పథంతో ఈరోజు పంజాబ్లో మండీలకు ఏదైతే ఉత్పత్తులు వస్తాయో 7% 7,000 రూపాయల ఉత్పత్తులు అక్కడ మార్కెటింగ్ జరిగితే 700 రూపాయలు మార్కెట్ సెస్ రైతు కడతా ఉన్నారు. ఒక మండీ లాబీ ఈరోజు పంజాబ్లో ఉంది. అవి రాజకీయ పార్టీలను శాసిస్తారు, రైతులను కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటారు. ఆ మండీ లాబీ ఈరోజు ఉద్యమం చేస్తా ఉంది, దాన్ని కూడా గౌరవిస్తాం మేము. ఎవరైనా రైతే గౌరవిస్తాం కాబట్టే వాళ్ళు ఉద్యమం చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం, వాళ్లకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశాం. మా వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై శాఖ మంత్రి, మా హోమ్ మినిస్టర్ గారు రోజుల తరబడి, గంటల తరబడి రైతులతో చర్చించాం. మేము తీసుకొచ్చినటువంటి బిల్లల్లో మీకు ఆమోదం కాని అంశం ఏదో చెప్పాలి అడిగాము. రైతులకు నష్టం కలిగించే అంశం ఏదో చెప్పండి, రైతులకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఏదో చెప్పండి, మేము మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ప్రభుత్వము రైతుల పక్షపాతి ప్రభుత్వం, మా ప్రభుత్వము రైతులకు మేలు చేయాలనుకుంటున్నాము, రైతులకు ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం. ఎవరు మేరపాని ఇందులో లేదు, రైతులు మాకు దేవుళ్ళు లాంటి వారు. కాబట్టి ఖచ్చితంగా రైతులకు నష్టం కలిగించేటట్టి ఏ అంశం కూడా మేము వదిలే ప్రసక్తి లేదు, తప్పకుండా దాన్ని అడ్రస్ చేస్తామని చెప్పాము. అనేక దఫల చర్చల ఆధారంగా 8 అంశాలు లేవనెత్తారు, అయినా కూడా ఆ 8 అంశాల విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము రైతులకు అంగీకారంగా చెప్పాము. రాసి ఇవ్వాలన్నారు, అవి రాసిచ్చాము. రైతులకు, రైతు సంఘాలకు నాయకులు ఇస్తే అవి తీసుకెళ్లి రైతుల ముందు చర్చించుకొని మేము తిరిగి వస్తామని సంతోషంగా వెళ్లారు.
వెళ్ళినటువంటి వాళ్ళు ఈ రోజు వరకు మళ్ళీ రాలా ఏమంటారు ఈ రోజు ఎంఎస్పీ కాదు మాకు కావాల్సింది మండీల వ్యవస్థ పటిష్యం చేయడం కాదు మాకు కావాల్సింది కార్పొరేట్ లాబీ నుంచి రైతులను విముక్తి కాదు కావాల్సింది మాకు కావాల్సింది మూడు మీరు తీసుకొచ్చినటువంటి మూడు చట్టాలను రద్దు చేయడమే మాకు కావాలి ఒక వితండ వాదన మేము అన్నిటికీ ఎందుకంటే రైతులకు నష్టం కలుగుతుందని మా మనసులో ఉంది 1% కూడా నరేంద్ర మోడీ గారికి ఎక్కడ కూడా రైతులకు నష్టం ఏ ప్రభుత్వమైనా నేను నా ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా తమ హయాంలో 60 నుంచి 70% ఉన్నటువంటి ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటాను మేమైతే కోరుకుంటున్నాం కాంగ్రెస్ వాళ్ళు కోరుకున్నారో లేదో వాళ్ళకి తెలుసు కానీ మేమైతే కోరుకుంటున్నాం మేము అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసి జైళ్ళలోకి వెళ్ళి ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి మా ప్రభుత్వము మేము ఎక్కడ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాలని మేము అనుకోము మార్పు ఉండాలని కోరుకుంటున్నాం అది విద్యా విధానంలో కావచ్చు ఆర్థిక వ్యవస్థలో కావచ్చు వ్యవసాయ రంగంలో కావచ్చు చేయకపోతే దేశ రక్షణ విషయంలో కావచ్చు దేశ సమగ్రత విషయంలో కావచ్చు మేమైతే చెప్పామో అది చేసేటువంటి ప్రయత్నం చేస్తాం భవిష్యత్తులో కూడా చేస్తాం రాహుల్ గాంధీ అడ్డుకున్నా కమ్యూనిస్ట్ పార్టీలు బాధపడ్డా మేము వెళ్ళేటువంటి బాట ఏదైతున్నదో దేశ హితం కోరేటువంటి బాట దారి మల్లరది తప్పకుండా అదే బాటలో ప్రయాణిస్తాం రాజకీయ పార్టీలను కోరుతున్నాను పంజాబ్ మొదలు పెడితే మిగతా సంఘాలు ఏవి కూడా రైతులు ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు కానీ గుడ్డిగా వ్యతిరేకించకండి మోడీ మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతో కానీ భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతో కానీ మీరు బిల్లులను గుడ్డిగా వ్యతిరేకించకండి బిల్లు చూడండి బిల్లులో ఉన్నటువంటి అంశాలను నేను రాజకీయ పార్టీలను కోరుతున్నాను బిల్లులో ఉన్నటువంటి అంశాలు ఏవేవి మీకు ఇబ్బందికరంగా ఉన్నాయో తప్పకుండా వాటన్నిటినీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మీకు అనుమానాలు నివృత్తి చేస్తాము అవసరమైతే మేము వాటిని మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మాకే రకమైనటువంటి భేషజాలు లేవు కానీ చట్టమే రద్దు చేయండి ఇది మంచి సాంప్రదాయం కాదు